ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఫస్ట్ అసలు రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి, మెన్స్ట్రువల్ సైకిల్ లెంగ్త్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇది తెలుసుకున్నాం. సో బ్లీడింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే అంటే జనవరి 1st కి బ్లీడింగ్ స్టార్ట్ అయితే అది డే 1 ఆఫ్ పీరియడ్. అక్కడి నుంచి మీకు మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయిన డే అంటే జనవరి 29th కి మీకు మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయితే మధ్యలో ఉండే 28 డేస్ మీ మెన్స్ట్రువల్ సైకిల్ లెంగ్త్. ఒకవేళ జనవరి 1st కి మీకు స్పాటింగ్ కనిపించి జనవరి 3rd నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయితే జనవరి 3rd మీ ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్. స్పాటింగ్ ని పీరియడ్ కింద కన్సిడర్ చేసుకోవద్దు. మీకు ఎప్పుడైతే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీ డే 1 ఆఫ్ పీరియడ్ కింద కన్సిడర్ చేయాలి. కొంతమంది బ్లీడింగ్ అయిపోయిన తర్వాత నుంచి డే 1 ఆఫ్ పీరియడ్ కింద క్యాల్కులేట్ చేసుకుంటారు. అలా క్యాల్కులేట్ చేస్తే మీద యాక్చువల్ గా 28 డేస్ సైకిల్ అయినా మీరు 35 డేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీకు బ్లీడింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఆ రోజునే డే 1 ఆఫ్ పీరియడ్ కింద కన్సిడర్ చేయాలి. సో ఇలా కౌంట్ చేసుకుంటే 21 to 35 డేస్ నార్మల్ మెన్స్ట్రువల్ సైకిల్. 21 డేస్ కంటే తక్కువగా ఉన్నా 35 డేస్ కంటే ఎక్కువగా ఉన్నా అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్. అండ్ డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్ 2 to 7 డేస్ నార్మల్. 2 డేస్ కంటే తక్కువ బ్లీడింగ్ అయినా 7 డేస్ కంటే ఎక్కువ బ్లీడింగ్ అయినా కూడా అది అబ్నార్మలే. సో సైకిల్ లెంగ్త్ 21 to 35 డేస్ కాకుండా, బ్లీడింగ్ 2 to 7 డేస్ కాకుండా, ఇలా ఏదైనా ఉన్నా కూడా దాని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. కొన్ని టైమ్స్ లో అంటే ఒక అమ్మాయి లైఫ్ లో కొన్నిసార్లు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడం నార్మల్, కొన్నిసార్లు మాత్రం అబ్నార్మల్. ఎప్పుడు నార్మల్? అడాలసెన్స్ అంటే ఇప్పుడే మెచ్యూర్ అయ్యారు. నెక్స్ట్ 1 to 2 ఇయర్స్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి, చాలా మందిలో ఉంటాయి. అప్పుడు మనం టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ పీరియడ్స్ ఆటోమేటిక్ గా రెగ్యులర్ అయిపోతాయి, మందులు వాడాల్సిన పని కూడా లేదు. ప్రెగ్నెన్సీలో మనకి పీరియడ్స్ రావు. దెన్ లాక్టేషన్, బిడ్డకి పాలు ఇచ్చే టైంలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ పెరుగుతుంది బాడీలో. ఇది పెరిగినప్పుడు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. కొంతమందికి 1 ఇయర్ వరకు కూడా పీరియడ్స్ రావు, అది నార్మల్, టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. దెన్ పెరిమెనోపాజ్, అమ్మాయిలో ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఓవరీలో ఉండే ఎగ్స్ తగ్గుతూ తగ్గుతూ వస్తాయి. ఎట్ 1 పాయింట్ దెర్ ఆర్ నో మోర్ ఎగ్స్ అవైలబుల్, అప్పుడు పీరియడ్స్ అనేవి పూర్తిగా ఆగిపోతాయి, దాన్ని మెనోపాజ్ అంటాం. మెనోపాజ్ కి లీడింగ్ ఇయర్స్ అంటే 50 ఇయర్స్ కి మీకు మెనోపాజ్ వస్తే దాని ముందు 5 to 6 ఇయర్స్ ని పెరిమెనోపాజ్ అంటాం. ఆ టైంలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. కొంతమందిలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది, కొంతమందిలో బ్లీడింగ్ తక్కువగా అవుతుంది, అంటే 2 to 3 మంత్స్ వరకు పీరియడ్ రాదు. కొంతమందికి ఎవ్రీ 15 డేస్ పీరియడ్ రావచ్చు, కొంతమందికి చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుంది, కొంతమందికి 15 డేస్ కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతుంది. ఇదంతా నార్మల్. చిన్నగా మెనోపాజ్ వచ్చే వరకు ఇలా ఇర్రెగ్యులర్ అవుతూనే ఉండొచ్చు. ఇట్స్ అ నార్మల్ పార్ట్ ఆఫ్ ఎ ఉమెన్స్ లైఫ్. సో ఇవన్నీ నార్మల్. ఈ స్టేజెస్ లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండడం గురించి మనం కంగారు పడాల్సిన పని లేదు. నెక్స్ట్, ఎప్పుడు అబ్నార్మల్? థైరాయిడ్ అబ్నార్మాలిటీస్, టీఎస్హెచ్ వాల్యూ హై ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి ఆగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ప్రొలాక్టిన్ హై ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవచ్చు. దెన్ పీసీఓడి, ఇది మనం ఇప్పుడు చాలా కామన్ గా చూస్తున్న ప్రాబ్లం, చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. పీసీఓడిలో బరువు పెరుగుతారు, ఫేషియల్ హెయిర్ వస్తుంది, యాక్నీ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. కొంతమందికి 2 to 3 మంత్స్ కి వస్తాయి, కొంతమందికి 6 మంత్స్ కి వస్తాయి, కొంతమందికి మందులు వాడితేనే పీరియడ్స్ వస్తాయి. ఇవన్నీ పీసీఓడిలో మనం కామన్ గా చూసేది. రైట్ నౌ ఇట్స్ ఎ వెరీ కామన్ ప్రాబ్లం. అంటే మాకు 10 మంది వస్తే అందులో కనీసం 4 to 5 పీపుల్ హ్యావ్ పీసీఓడి. చాలా చిన్న పిల్లలు కూడా ఈ ప్రాబ్లమ్ తో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో ఇబ్బంది పడుతున్నారు. దెన్ కమ్స్ ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్. 40 ఇయర్స్ కంటే ముందే ఓవరీస్ లో ఉన్న ఎగ్స్ అన్ని అయిపోతే వాళ్ళకి మెనోపాజ్ చాలా ఎర్లీగా వస్తుంది. 40 ఇయర్స్ కంటే ముందే మెనోపాజ్ వస్తుంది, దీన్ని ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే పీరియడ్స్ రావట్లేవు, ఇర్రెగ్యులర్ అయిపోతున్నాయి, నాకు పీసీఓడి ఏమో అని అనుకుంటారు. బట్ యాక్చువల్ ప్రాబ్లమ్ ఇస్ వాళ్ళకి అసలు ఓవరీస్ లో ఎగ్స్ లేవు. సో దాని వల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఓవేరియన్ సిస్ట్, ఎప్పుడైనా ఓవరీ లోపల నీటి బుడగ అనేది ఫామ్ అయితే అప్పుడు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ టు ద బాడీ, అంటే ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఇలాంటి స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వవు. సో మనకి ఓవరీలో ఎగ్స్ రిలీజ్ అవ్వడానికి హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ప్రొడక్షన్ అవ్వడానికి ఫస్ట్ ఇక్కడ బ్రెయిన్ లో నుంచి స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ లో ఎఫ్ఎస్ఎచ్, ఎల్హెచ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అవి వెళ్ళి ఓవరీ మీద యాక్ట్ అయ్యాకే మనకి ఓవరీ నుంచి ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చి దానివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా రావచ్చు.
చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్, ఎంసెట్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, లైక్ ఎగ్జామ్స్ కి వెళ్తున్న వాళ్ళకి, ఫైనల్ ఎగ్జామ్స్ ఇస్తున్న వాళ్ళకి ఆ 2 to 3 months గ్యాప్ లో పీరియడ్స్ రాకపోవడం, లేట్ గా రావడం, పింపుల్స్ బాగా రావడం, ఇలాంటివన్నీ కామన్ గా చూస్తుంటాం. అండ్ ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నప్పుడు కానీ, న్యూలీ మ్యారీడ్, కొత్తగా ఇంకా అడ్జస్ట్ కాలేదు ఫ్యామిలీ లైఫ్ లోకి, ఆ టైంలో పీరియడ్స్, అదే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడం, కొత్తగా జాబ్ లో జాయిన్ అయ్యారు, లేదా దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ తో స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. సో స్ట్రెస్ తగ్గించుకుంటే మళ్ళీ పీరియడ్స్ కూడా నార్మల్ అవ్వచ్చు. కొంచెం టైం పడుతుంది, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. కోవిడ్ గురించి మాట్లాడుకోవాలంటే, ఒకటి కోవిడ్ పాండమిక్, ఇంకోటి కోవిడ్ వ్యాక్సినేషన్, తర్వాత కోవిడ్ ఇన్ఫెక్షన్, ఇట్లా 3 different టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, కోవిడ్ పాండమిక్ లో లైక్ ఫస్ట్ 2020 మాత్ సగం మంది, ఐ మీన్ లైక్ హాఫ్ ద ఇయర్ వి వర్ స్టక్ ఇన్సైడ్ ద హౌస్. సో పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు, కాలేజ్ స్టూడెంట్స్ కాలేజ్ కి వెళ్ళలేదు, అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది. సో దేర్ వాజ్ నో ఫిజికల్ యాక్టివిటీ, మోర్ ఆఫ్ జంక్ ఫుడ్, ఇంట్లోనే ఉన్నాము, రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉన్నాము, దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వెయిట్ గెయిన్ అండ్ స్ట్రెస్. రోజు ఏదో ఒక బ్యాడ్ న్యూస్ విన్నాము, నెక్స్ట్ ఏం అయిపోతుందో అని భయము, ఎప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళగలమా అని స్ట్రెస్. సో ఫిజికల్ యాక్టివిటీ లేక, డైట్ సరిగ్గా లేక, స్ట్రెస్ తో, వీటన్నిటి వల్ల చాలా మందిలో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయి. దెన్ కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక చాలా మందిలో పీరియడ్స్ కొంచెం డిలే అయ్యాయి, అంటే సైకిల్ లెంత్ పెరిగింది. సో రీసెంట్ గా యుఎస్ లో చేసిన ఒక స్టడీలో కూడా ఇదే చెప్పారు, కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత 1 to 2 days సైకిల్ లెంత్ పెరగడం చాలా మందిలో గమనించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్, కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా చాలా మందిలో మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ పెరిగింది, అంటే 30 days కి రావాల్సిన సైకిల్ 40 days కి రావడం. ఇది కూడా దీని మీద కూడా యుఎస్ లో రీసెంట్ గా ఒక స్టడీ చేసి 20% మందిలో అట్లీస్ట్ 5 to 7 days మెన్స్ట్రువల్ సైకిల్ లెంత్ పెరిగింది కోవిడ్ ఇన్ఫెక్షన్ తర్వాత అని వాళ్ళు డేటా ప్రెజెంట్ చేశారు. సో ఇదంతా బాడీలో స్ట్రెస్ వల్ల వచ్చిన టెంపరీ చేంజెసే. దానివల్ల వ్యాక్సినేషన్ తీసుకోకుండా అయితే డెఫినెట్లీ ఉండకూడదు. ఒకవేళ ఇన్ఫెక్షన్ తర్వాత పీరియడ్ కొంచెం డిలే అయినా కూడా కంగారు పడదు. ప్రతి వారికి లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడం నార్మల్, బట్ కన్సిస్టెంట్ గా ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయి, 3 months దాటింది ఇంకా పీరియడ్ రాలేదు, తప్పకుండా డాక్టర్ని కలవాలి. 3 months కంటే ఎక్కువ వెయిట్ చేయకూడదు పీరియడ్స్ రావడం కోసం. ఒకవేళ అలానే వదిలేస్తే గర్భసంచి లోపల పొర అంటే ఎండోమెట్రియం, అది పెరిగి బాగా సైజ్ పెరిగి ఎండోమెట్రియల్ హైపర్ ప్లేషియా అనే ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు పీసీఓడి ఉండి రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోయినా 6 months 1 year వరకు ఉండకూడదు, మాక్సిమం 3 months. 3 months లోపు మీకు పీరియడ్ రాకపోతే తప్పకుండా డాక్టర్ని కలిసి పీరియడ్ రావడం కోసం ఏదో ఒక మెడిసిన్ అనేది వాడాలి. అంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు, ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ప్రొలాక్టిన్ ప్రాబ్లం ఉన్నా, పీసీఓడి ఉన్నా, ఇవేమైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు. బట్ పీసీఓడి అని మనం డయాగ్నోస్ చేయడానికి నేను చెప్పే ఫ్యాక్టర్స్ లో అట్లీస్ట్ 2 ఉండాలి. 1 ఇర్రెగ్యులర్ పీరియడ్స్, 2 అల్ట్రాసౌండ్ చేసినప్పుడు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని డాక్టర్ చెప్పడం, 3 టెస్టోస్టిరోన్ వాల్యూస్ బాడీలో హై ఉన్నాయని సింప్టమ్స్, అంటే పింపుల్స్, ఆయిలీ స్కిన్, హెయిర్ ఫాల్, ఫేషియల్ హెయిర్, అప్పర్ లిప్ హెయిర్, ఇవన్నీ వీటన్నిటిలో కనీసం 2 ఉండాలి. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ స్కాన్ లో కనిపించడం, లేదా యాక్ని, హెయిర్ ఫాల్ ఉండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, లేదా పీరియడ్స్ రెగ్యులర్ గానే ఉన్నాయి కానీ వాళ్ళకి యాక్ని ఉంది, హెయిర్ ఫాల్ ఉంది, అల్ట్రాసౌండ్ లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి, ఇట్లా 3 కనీసం 2 ఉంటే దాన్ని పీసీఓఎస్ కింద మనం డయాగ్నోస్ చేయడానికి కుదురుతుంది. వెయిట్ గెయిన్ ఒకటి కామన్ గా చూస్తాం, అంటే పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా వెయిట్ గెయిన్ అనేది మీకు ఇమీడియట్ గా తెలుస్తుంది. నెక్స్ట్ యాక్ని, పింపుల్స్ రావడం, హెయిర్ ఫాల్, జుట్టు బాగా ఊడిపోవడం, థైరాయిడ్ లో, పీసీఓడి లో, 2 చూస్తాము. దెన్ ఫేషియల్ హెయిర్ ఎక్కువగా రావడము, ఆయిలీ స్కిన్ ఉండడము, మెడ వెనకాల బ్లాక్ గా ప్యాచెస్ రావడం, లేదా అండర్ ఆర్మ్స్ లో బ్లాక్ గా ప్యాచెస్ రావడము, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మనకు కనిపించే సైన్స్, పీసీఓడిలో రెగ్యులర్ గా చూస్తుంటాం. సో మీకు అలా స్కిన్ కలర్ చేంజెస్ కనిపించినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకండి, తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వెయిట్ లాస్ అయ్యాక కూడా మనం మళ్ళీ చేంజెస్ అన్ని రివర్స్ అవ్వడం చూస్తుంటాం. సో పీసీఓడికి బెస్ట్ ట్రీట్మెంట్ వెయిట్ లాస్. వెయిట్ లాస్ అయితే స్కిన్ లో కూడా మీకు ఇమీడియట్ గా చేంజెస్ తెలుస్తాయి. ట్రీట్ ద కాజ్, థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉంటే దానికి తగిన మందులు వాడాలి, ప్రొలాక్టిన్ హై ఉంటే అది తగ్గించడానికి మందులు వాడాలి,
దెన్ పీసీఓడి, పీసీఓడికి మోస్ట్ ఈజియెస్ట్ అంటే ఈజియెస్ట్ అని చెప్పలేం లేండి, బరువు తగ్గడం చాలా కష్టమైన పని, బట్ బెస్ట్ ట్రీట్మెంట్ అయితే బరువు తగ్గడం. ఒకవేళ బరువు తగ్గలేకపోయినా అంటే మంచి డైట్ ఫాలో అవుతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అయినా బరువు తగ్గకపోయినా కూడా మంచి డైట్ ఫాలో అవడం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం, వీటి వల్ల కూడా పీరియడ్స్ రెగ్యులర్ అవ్వచ్చు. 5% ఆఫ్ బాడీ వెయిట్ తగ్గినా కూడా పీరియడ్స్ ఆటోమేటిక్ గా రెగ్యులరైజ్ అవ్వచ్చు. అండ్ డైట్కి వచ్చేసరికి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, పూర్తిగా మానేయలేకపోయినా వీలైనంత తగ్గించాలి. హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్ అంటే మనం మామూలుగా రెగ్యులర్గా అమ్మ చేసి పెట్టే ఫుడ్ బెస్ట్. అంటే 2 దోశలు తినే బదులు 1 దోశ తినండి, 2 రోటీస్ తినే బదులు 1 రోటీ తినండి, 1 బౌల్ కర్రీ తినే బదులు 2 బౌల్స్ కర్రీ తినండి. అంటే ఫుడ్లో వెజిటబుల్ ఇంటేక్ పెంచండి, ప్రోటీన్ ఇంటేక్ పెంచండి, మైదాతో చేసే ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయండి, ఇంక్లూడింగ్ బిస్కెట్స్. అండ్ అట్లీస్ట్ 1/2 అవర్ డైలీ ఏది ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. మీకు ఏది వీలైతే అది, వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్, జుంబా, యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ పెట్టుకొని అది ఏరోబిక్స్ చేసుకోవడము, ఏదో ఒకటి సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇఫ్ యూఆర్ ఎ డాన్సర్, హ్యాపీగా డాన్స్ చేయండి రోజంతా సంతోషం. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ మాత్రం ఉండాలి. డైట్ కన్సిస్టెంట్ గా ఫాలో అవ్వాలి. అంటే ఏదో 15 డేస్ కీటో డైట్ చేసేసి బరువు తగ్గిపోయాను అని నెక్స్ట్ 15 డేస్ మళ్ళీ రెగ్యులర్ గా తినేసి బరువు పెరగడం వల్ల ఉపయోగం ఉండదు. నార్మల్ హోమ్ మేడ్ ఫుడ్ తిన్నా కూడా డైట్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించండి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ పెంచండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్ మంచిగా తీసుకోండి, మరీ ఎక్కువగా తీసుకోవద్దు, అలానే కడుపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. కన్సిస్టెంట్ గా ఉండాలి, ఎందుకంటే పీసీఓడి టెంపరీ ప్రాబ్లం కాదు, ఒక 20 ఇయర్స్ వరకైనా మీరు దాంతో భరించాల్సిందే. సో యూ హ్యావ్ టు ఫైండ్ ఎ కన్సిస్టెంట్ సొల్యూషన్ టు ఇట్. డే వన్ ఆఫ్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది అనేది నోట్ చేసి పెట్టుకోవడం, డూ ఇట్ ఇన్ ఎ క్యాలెండర్, ఇంట్లో క్యాలెండర్ ఉంటే క్యాలెండర్ మీద రాసుకోండి, ఫోన్ లో నోట్స్ ఉంటే నోట్స్ లో పెట్టుకోండి. దేర్ ఆర్ సో మెనీ యాప్స్ అవైలబుల్, పీరియడ్ ట్రాకింగ్ యాప్స్, అందులో అయినా వాడుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు నో ఎగ్జాక్ట్లీ విచ్ ఈస్ యువర్ డే వన్ ఆఫ్ పీరియడ్. స్పాటింగ్ ని డే వన్ కింద కన్సిడర్ చేయకండి, పీరియడ్ అయిపోయాక దాన్ని డే వన్ కింద కన్సిడర్ చేయకండి. ఎప్పుడు బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందో దాన్ని డే వన్ కింద కన్సిడర్ చేసుకుంటే మీకు ఆ ట్రాకింగ్ కూడా కరెక్ట్ గా ఉంది. అంటే మంచి డైట్ తీసుకోండి, జంక్ ఫుడ్ తగ్గించండి, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అండ్ కీప్ ఎ వాచ్ ఆన్ యువర్ బాడీ. మీ బాడీలో చేంజెస్ వస్తున్నాయా, ఏం వస్తున్నాయా కూడా గమనించుకోండి. ఇంపార్టెంట్ చేంజెస్ నెగ్లెక్ట్ చేయకండి. అంటే వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతున్న ఇనిషియల్ స్టేజెస్ లోనే మీరు రియలైజ్ అయ్యి అంటే 2-3 కేజెస్ పెరిగిపోయాను అని అప్పుడే రియలైజేషన్ వచ్చి ఒకసారి డాక్టర్ ని కలిసి, అంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పీసీఓడి, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ హైపోథైరాయిడిజం, ఇది ఆ టైంలో మీరు మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీకు లైఫ్ విల్ బి మచ్ ఈజియర్. ఒక 10 కేజీలు 15 కేజీలు పెరిగాక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఆ వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా కష్టం. సో ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోండి అండ్ లైఫ్ విల్ బి ఈజియర్.